నిన్నటి మండలి పరిణామాలు ఇవాల్టి వ్యూహాలపై తెలుగుదేశం ఎమ్మెల్సీలతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాణి శాసన మండలిలో ఇవాళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని సర్వత్ర ఉత్కంఠనలాగా ఉంది. అయితే నిన్నటి పరిణామాలు కూడా ఏం జరిగాయని వెల్లడించేందుకు ప్రస్తుతం మనతో సచివాలయం అగ్నిమాప కేంద్రం వద్ద ఎమ్మెల్సీలో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం పోలీసులకి ఎమ్మెల్సీలకి మధ్య కొంత తీవ్ర వాగ్వాదం అనేది చోటు చేసుకుంటుంది. ఏదైతే సభకు వెళ్తున్న ఎమ్మెల్సీలను పోలీసు వాహనాన్ని అడ్డుకుని పోలీసులు స్టిక్కర్ ఉండాలని కోరటం జరిగింది. అయితే సభ్యులు లోపల ఉండగా స్టిక్కర్తో పనేంటని పోలీసులతో ఎమ్మెల్సీలు కూడా వాగ్వాదానికి దిగారు. అయితే ప్రస్తుతానికి ఈ వాగ్వాదం ఎలా ఉన్నప్పటికీ సభలో జరిగే పరిణామాలు కీలకం కాబట్టి నిన్న సభలో తమపై మంత్రులు దాడికి యత్నించారని చెప్పి ఎమ్మెల్సీ గుమ్మడి సంజారాన్ని ఆరోపిస్తున్నారు. మరి ఆవిడ మాటలను అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్న సభలో అసలు ఏం జరిగింది మీరు మాట్లాడే సందర్భంలో? సభలో నిజాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఊరికినే ఉలికి పడుతున్నారండి. ఒక మహిళ పైగా ఒక ఎస్టీ మహిళ మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళ సైడ్ అసలు మహిళలు లేరు, అక్కడ ఉన్న మహిళలు, కనీసం మహిళల్ని గౌరవించాలని మినిమం అసలు సభ్యతా సంస్కారం లేకుండా 14-15 మంది మంత్రులు పూర్తిగా అటాకింగ్, అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా అసలు సభ్యత లేకుండా మాట్లాడుతూ వాళ్ళ చైర్స్లో కొంతమంది ముందుకొచ్చేసి ఆ కొట్టుకుందామరా అలా మాట్లాడుతూ ఉంటే నిజంగా మా సోదరులందరూ నిన్న ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలకి అందరూ రియాక్ట్ అయ్యారు. సభ్యులంతా రియాక్ట్ అయ్యి నాకు అందరూ కూడా ఒక రక్షణ కవచంలా ఉండి నిన్న చేసిన పరిస్థితి వచ్చిందండి. అంటే ఎలా ఉంది అని అంటే వాళ్ళకి డమ్మీ కాన్వాయ్లో మీ సీఎం వెళ్తుండే తప్పు, మరి మీ సీఎం డమ్మీ కాన్వాయ్లో వెళ్ళొచ్చా, వెళ్ళారా లేదా, అది నిజం కదా? నిజమైనప్పుడు చెప్తే మీకేంటి తప్పు? మీ సీఎం ఇంటి ముందు 144 సెక్షన్ ఉంది అంటే తప్పు, 144 సెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా సీఎం ఇంటి ముందు 144 సెక్షన్ ఉండదు, మీ సీఎం ఇంటి ముందు 144 సెక్షన్ ఉంది కదా. అంటే వాళ్ళకి నిజాలు చెబితే వినలేనంత పరిస్థితిలో ఉంటే అట్లాంటప్పుడు, ఎందుకంటే మొన్న సభకు వస్తాము అనుకునే రోజు ఆదివారం పూర్తిగా పోలీసులు పంపించి హౌస్ అరెస్టులు చేశారు. అంటే మరి సభలో మమ్మల్ని రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేస్తే ఎలా వస్తామో చెప్పండి. సభకి సభ పెట్టింది వాళ్ళు, మేము పెట్టమని అడిగామా? వాళ్ళే పెట్టారు. పెట్టిన తర్వాత మేము సభకు వస్తాము అని అంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నది వాళ్ళే. అంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా కూనీ చేస్తున్నారో చూడండి. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి రైతు మహిళల్ని ఎంత దారుణంగా హింసిస్తున్నారు. మహిళల్ని ఎందుకు హింసిస్తున్నారంటే వాళ్ళకి తప్పు. అయ్యో, మహిళల గురించి కూడా మాట్లాడకూడదు, అంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటే అందరూ సోదరులందరూ మా సోదరులందరూ నిన్న ఉండబట్టి నిన్న ఉండి అందరూ కూడా అది రక్షణ కల్పించారు కాబట్టి సరిపోయింది అని, లేకపోతే వాళ్ళ ప్రవర్తన వాళ్ళు అసలు వినే ధోరణిలో లేరు. కొంతమంది మంత్రులకు నిజంగా ముఖ్యమంత్రి గారు సభ్యత నేర్పించాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ప్రవర్తన తీరు కానీ ఆ వ్యవహార శైలి కానీ అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా 71 ఏదైతే రూల్ 71 ఏదైతే నిన్న మేము గెలిచామో ఖచ్చితంగా ఈరోజు బిల్లు అనే ప్రసక్తే ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజనాథ్ సింహల్ గారు, నిన్న మీరు చెప్పండి సార్, నిన్న ఆవిడపైకి ఏదైతే ఆవిడ మాట్లాడే సమయంలో పక్కన మీరే ఉన్నారు, అసలు ఏం జరిగింది, మంత్రులు పట్ల మీరు ఎందుకు అడ్డుకోవడం జరిగింది, ఏంటి? మేము వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేశామండి. నిన్న జరిగిన దాంట్లో చాలా బాధ కలిగించింది. ఆమెని మేము అడిగాం, ఒక ఎస్సీ మహిళని అధ్యక్ష, ఒక ఎస్సీ మహిళ పైన దౌర్జన్యం చేస్తామంటే మీరు కూడా చూస్తే ఊరుకో ఉంటే ఎట్లా అని కూడా మేము చైర్మన్ని ఈయన్ని చైర్మన్ గారిని మేము క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. ఇమ్మీడియట్గా ఆమె పక్కనే ఉండి డెఫినెట్గా కూడా మేము చెప్పాలనుకున్నది చెప్పాం, మేము చెయ్యాలనుకున్నది చేశాం. ఏ పరిస్థితుల్లోనూ అమరావతి తరలిపోయే అవకాశం లేదు. నిన్న జరిగిన రూల్ 71 మేము సక్సెస్ అయ్యాం. వాళ్ళు వచ్చింది 11 మందే ఉన్నారు, వాళ్ళు 9 మంది కూడా పీడిఎఫ్ కానీ బీజేపీ కానీ, వాళ్ళకి అది అర్థం కావలేదు. ఏది మేము రూల్ 71 ఇచ్చింది వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు నిన్న రాత్రి మళ్ళీ ఫోన్ చేసి అయ్యో మాకు తెలియకుండా పోయింది, లేకపోతే మేము కూడా సపోర్ట్ చేసేవాళ్ళమైన కూడా చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా నిన్న జరిగిన దాంట్లో మేము 100% సక్సెస్ అయ్యాం. ఒక దళిత మహిళ పైన కేబినెట్ మొత్తం కూడా, కేబినెట్లో ఉండే మంత్రులంతా కూడా లోపల వచ్చి కూర్చొని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇది చాలా దారుణం. ఈరోజు ఆమె అడిగింది, మహిళల్ని ఎందుకు కొడుతున్నారు, మహిళల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారు, 6 గంటలకు పైన ఎందుకు మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచుకుంటున్నారు అని అడిగే హక్కు లేదా? దాన్నే మేము ప్రభుత్వం నిలదీశాం. ఆమె డమ్మీ కాన్వాయ్తో సీఎం పోవాల్సిన అవసరమేమి? మరి మీరు ఈ అమరావతిని బాగా చేసేట్టుకుంటే మీరు చెప్పిన ఇవాళ మీ కార్యాచరణ ఎలా ఉండదు? రెండు కూడా, 3 రాజధానులు కానీ అదేవిధంగా సిఆర్డీఏ బిల్లును కానీ మేము 100% వ్యతిరేకిస్తాం, దాంట్లో మేము సక్సెస్ అవుతాం.
మీరు చెప్పండి సార్, ఇవాళ సభలో మీకు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ రాజధ వికేంద్రీకరణ బిల్లుతో పాటు ఇతర రెండు బిల్లుల్ని అడ్డుకునేందుకు మీ కార్యాచరణ? మేము న్యాయంగా అమరావతిని లోనే రాజధాని ఏమైనా అన్ని కూడా ఉండాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వీళ్ళ మాటలు నమ్మి రైతులు ఈ భూములన్నీ ఇచ్చారు. దీని మీద మేము అమరావతి ఇక్కడే ఉండాలని మేము పోరాడుతున్నాము. విశాఖ జిల్లా మాకు అభివృద్ధి కావాలి, అంతేగాని ఈ విధంగా సెక్రటరీ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ఇచ్చి ఉన్నాయి. అలాగే మనతో ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అశోక్ బాబు గారు చెప్పండి సార్, ఇవాళ సభలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? బిల్లు కీలకమైనది ఏం కాదు, ఎందుకంటే రూల్ 71 మీద గవర్నమెంట్ పాలసీని మేము డిసప్రూవ్ చేసాం. ఈ రెండు బిల్స్, ఏది LA 1 LA 2 రెండు బిల్స్ మీద గవర్నమెంట్ పాలసీ ఏది ఉందో దాన్ని మేము డిసప్రూవ్ చేసాం ఆల్రెడీ. కాబట్టి కొత్తగా బిల్స్ మీద మనం చేయాల్సింది ఏం లేదు. అయితే బిల్లుని టోటల్గా రిజెక్ట్ చేయొచ్చు. అయితే ప్రభుత్వం అడుగుతుంది, బిల్లు మేము పెట్టాం కాబట్టి బిజినెస్లో మీరు డిస్కస్ చేయండి అన్న డిస్కస్ చేస్తాం. రిజల్ట్ అవుతుంది, అది అందులో పెద్ద ఇదే ఉండదు కదా. రిజల్ట్లో మూడు ఆప్షన్స్ ఉన్నాయి మనకి, బిల్లును రిజెక్ట్ చేయటమా, లేదు అమెండ్మెంట్లు ఇవ్వటమా, లేదు సెలెక్ట్ కమిటీకి ఇవ్వటం మన ఆప్షన్. అది ఏం, అది మేము ఇప్పుడు ఇక్కడ బయట చెప్పేదేం కాదు, అక్కడ TDLP లో కూర్చొని నిర్ణయించుకున్నాం. లేదు అవసరం అయితే ఫ్లోర్లో కూడా వాయిదా వేయించుకున్నాం, లేకపోతే టీ బ్రేక్లో ఎప్పుడు మేము దాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంది. సార్, అంటే ఏదైతే తెలుగుదేశం స్పష్టంగా చెప్తోందో ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి బిల్లును ఆపి తీరుతామని చెప్పి అది జరిగే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇవాళతోనే సభ నిరవధిక వాయిదా పడే అవకాశం కూడా ఉంది, దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇప్పుడు ప్రభుత్వానికి బిజినెస్ రూల్స్ ప్రకారం ఒకవేళ మేము బిల్లును రిజెక్ట్ చేసిన వాళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చుకున్నాం, లేదంటే ఇంకో రకంగా చేసిన అవకాశం అయితే ఉంది. ఒకటి ఆర్డినెన్స్ ఇస్తే దాన్ని చట్టపరంగా ఎలా పోరాడాలనే ఆలోచన మాకుంది. కాబట్టి నిరంతరంగా ఎత్తుల మీద పై ఎత్తులు, వ్యూహాల మీద వ్యూహాలు వేసుకుని సదరంగంలాగా ముందుకెళ్లాల్సిందే. ఏదైనా కూడా మేమైతే మా శక్తియుక్తులు అడ్డుపెట్టి మా పోరాటాన్ని మట్టికి బిల్లును ఆపడానికి, ఈ రాజధాని షిఫ్టింగ్ ఆపడానికి మేము ప్రయత్నిస్తాం. ఇది తెలుగుదేశం ఎమ్మెల్సీల స్పందన. ఏది ఎలా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, మండలంలో తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్ర బిల్లును ఆపేందుకు కృషి చేస్తామని చెప్పి వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సోమేష్ తో వీసన్ కృష్ణ, ఈటీవీ న్యూస్ అమరావతి, ఓటు స్టూడియో.